ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. సిస్టర్ రండి, తర్వాత వస్తాను. ఇప్పుడేమైంది, మీ మధ్యలో నేనెందుకు లేండి? అయ్యో అదేం లేదు, రండి. మీ ఇద్దరిని చూస్తుంటే చూస్తుంటే వద్దులేండి. పర్వాలేదు, చెప్పండి సిస్టర్. ముచ్చటేస్తుంది, ఇంకా చెప్పాలంటే ముద్దొస్తున్నారు. నేను మీకు టాబ్లెట్ ఇద్దామని వచ్చాను, అదేదో మీ ఆయన చేతులతో కానివ్వండి. చలాకీగా అటు ఇటు తిరిగే జననికి అలా యాక్సిడెంట్ అవడం ఏంటి? కాలు విరగడం ఏంటి? అలా తెప్పలు తగలడం ఏంటి? ఏడుపు అక్క, ఏడుపు. అవును, ఎవరెడుపో గట్టిగా తగిలింది. పాపం జన్నే పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది. అక్క, బిజినెస్ మొదలైంది, ఇద్దరూ సంతోషంగా ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటే మళ్ళీ ఇదేంటి? అభి లాంటి భర్త దొరకడం జనని అదృష్టం అక్క. అవును, ఇంతకుముందు అభి జనని విషయంలో ఎలా ప్రవర్తించినా ఇప్పుడు మాత్రం తనని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. మన భర్త లాంటి వాళ్ళు అయ్యి ఉంటే నరకం చూపించేవాళ్ళు. అవును, అది కరెక్ట్. మీ చావు మీరు చావండని మనల్ని అలా వదిలేసి వెళ్లేవాళ్ళు. అక్క, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉందక్క. నాకు అలాగే అనిపిస్తోంది గాయత్రి. ఆ యాక్సిడెంట్ కూడా ఎవరో కావాలని చేసినట్టుంది. చేశారో చేయించారో ఎవరికి తెలుసు? అంటే ఏంటే, ఎవరు చేయిస్తారే? అంత అవసరం ఎవరికి? మీరెందుకు తెగ ఉలిక్కి పెడుతున్నారు? కొంపతీసి జననికి యాక్సిడెంట్ చేయించింది మీరేనా? నాకేంటే అవసరం? అయినా నేనే గనక యాక్సిడెంట్ చేయిస్తే అలా హాస్పిటల్లో కాదు ఏకంగా పాడే ఎక్కేది. ఏం మాటలు కళ్యాణ్, అవి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? అవునరా కళ్యాణ్, నోటికి హద్దుండాలరా. వీళ్ళు మనల్ని అనే మాటలు బాగున్నాయా మరి? నీ భార్య నిన్నంటే నీ భార్యను తిట్టు, అంతేగాని పాపం జరణి ఏం చేసింది? పాపం జనని. ఏంట్రో రఘు, నీకు ఈ మధ్య జాలి కరుణ చాలా ఎక్కువైపోతున్నాయి. మనిషి అన్న వాళ్ళకి అలాంటి మంచి లక్షణాలుండాలి. అవునా? అంటే మేం మనుషులం కాదా? అది మీ మనస్సాక్షికి తెలియాలి. ఇంతకీ అసలు మీ బాధ ఏంటి? ఏముంది, జననికి అలా యాక్సిడెంట్ అవడానికి కారణం మనమేనంట. కళ్యాణ్, ఎందుకలా లేనిపోని మాటలు కల్పించి చెప్తావు? మేమా మాట అన్నామా? ఎవరో చేయించారంటే అర్థమేంటి? ఎవరో చేయించారు అనుకుంటే అది మీరేనా? చెప్పు కళ్యాణ్, ఒకవేళ మీరే అయ్యుంటే జననిని అభిని మీ తరపున మేం క్షమాపణలు అడుగుతాం. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు సరస్వతి. మాట్లాడకుండా ఉండబట్టే మమ్మల్ని ఇంకా ఇంకా అణిచేస్తున్నారు. ఇదిగో, మీ ముగ్గురు ఆ జనని చూసి ఓ తెగ రెచ్చిపోకండి. రెచ్చిపోయి రెచ్చిపోయి చివరికి ఆ జనని చతికిల పడినట్టు కాలు చేయి విరగొట్టుకుని మంచం మీద పడకండి. అలా మంచం మీద పట్టం శాశ్వతం అనుకుంటున్నారా? జనని ఉప్పిన లాంటిది, ఒక్కసారిగా ఎగిసి పడుతుంది. అవునవును, ఎగిరెగిరి పడినందుకే అలా అయింది. ఉప్పెనలా ఎగిసిపడితే ఇంకేం జరుగుతుందో? ఇంకా ముందు ముందు చాలా రోజులున్నాయి. ఆ రోజులు జననికి మంచి రోజులుగా మారబోతున్నాయి. దానికి సంకేతమే ఇది.
జ్యోతిషం చెప్తున్నావా? నువ్వు చెప్తే జాతకాలు మారిపోతాయా? మార్తాయి, జాతకాలు మార్తాయి, తలరాతలు తారుమారవుతాయి. రారాజుని రారాజుని అని విర్రవీగిన దుర్యోధనుడే చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీళ్లలోకి వెళ్లి దాక్కున్నాడు. పురాణాలు చెప్పి భయపెట్టాలని చూస్తున్నావు వదినా? పురాణాల్ని ఉదాహరణలుగా తీసుకుని బుద్ధిగా నడుచుకోకపోతే ఎవరో ఒకళ్ళు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. బుద్ధిలేన అభిగాడు జనని మాటలు విని సగం చెడిపోయాడు, వాడితో పాటు మీరు చెడిపోతున్నారు. అవునవును, ఏనాడు ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చామో ఆనాడే మా బతుకులు చెడిపోయాయి. వీళ్ళని కదిలిస్తే పుట్టు పూర్వతరాలు తవ్వుతారు. వీళ్ళక జనని వల్ల ఒక పెద్ద దెబ్బ తగిలితే గానీ అర్థం కాదు. అంతవరకు మనం ఎంత వాదించినా వివరించినా అదంతా వృధా. కాబట్టి ఇంకేం మాట్లాడకండి. అరే, మీ ఇద్దరిని ఒక పని మీద పంపించాను కదా, ఆ పని పూర్తయిందా? అయిందనయ్య. నువ్వు నీ మొహం. తొందరగా కానివ్వండి, సాయంత్రం కల్లా 3 లోళ్ల సరుకు పంపించాలి. ఏది? త్వరగా కాని, టైం లేదు మనకి. తులసి, ఇట్రా. సార్, వర్కర్స్ ఎవరిని హడౌట్ చేయొద్దు, అలాగే ఇబ్బంది పెట్టద్దు. అలా చేయకపోతే ఆ టైంకి సరుకు అందించలేం కదా సార్. ఆర్డర్ ఇన్ టైంలో అందించాలి, అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఎక్కడ తగ్గకూడదు. సో అందరికి ఫ్రీడమ్ ఇస్తే బాగా కుడతారనేది నా అభిప్రాయం. అలాగే సార్. ఓకే, క్యారీ ఆన్. గోపీచంద్ గారు కాల్. హలో. సారీ అభి గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు సార్. అంటే మీరు జనని గారితో పాటు హాస్పిటల్లో ఉన్నారు కదా, అందుకని. పర్వాలేదు సార్. ఏమంటున్నారు అభి? ఒక్క నిమిషం ఉండు. ఏంటన్నారు? మిమ్మల్ని కాదు సార్, జననీతో చెప్తున్నాను. అవునా? అయితే ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి, మీకు గుడ్ న్యూస్ చెప్తాను. అవునా, చెప్పండి సార్, ఏంటా గుడ్ న్యూస్? చెప్పే ముందు మీరు ఒకసారి వినండి. ఏంటి సార్ డిస్టర్బెన్స్ గా సౌండ్స్ వస్తున్నాయి, ఏం వినిపించట్లేదు. అది డిస్టర్బెన్స్ కాదవి, మన ఫ్యాక్టరీలో ఉన్న మిషన్స్ సౌండ్. అవునా? అవును. అయితే వర్క్ స్టార్ట్ అయిందా? అయింది. అలా ఎలా? వర్కర్స్ డిమాండ్స్ ఇంకా అన్ని సాల్వ్ అయ్యాయి. వర్కర్స్ అందరూ వర్క్ లోకి వచ్చారు. థ్యాంక్ గాడ్, నిజంగానే గుడ్ న్యూస్ చెప్పారు సార్. నేను అభి ఇప్పుడే బయలుదేరి వస్తాం. హలో మేడం, ఎక్కడికి వెళ్ళేది? ఐ కెన్ అండర్స్టాండ్ మేడం, ముందు మీరు పూర్తిగా కోలుకోవాలి, అదే మా కోరిక. అది కాదు సార్, మన ఫ్యాక్టరీలో వర్కర్స్ వర్క్ చేస్తుంటే కలకలలాడే దృశ్యం చూడాలని ఉంది. గోపి గారు, ఇంత సడన్ గా వర్కర్స్ ఎలా వచ్చారు అసలు? అదే నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఇది మిరాకిల్. ఉంటాను సార్. అలాగే సార్. క్వాలిటీ మాత్రం తగ్గకూడదు. అభి ప్లీజ్. ఏంటి? ఒక్కసారి. ఒక్కసారి ఫ్యాక్టరీకి తీసుకెళ్ళవా? ఈ కండిషన్లోనా? నాకేం పర్లేదు అభి, ఐఎమ్ ఆల్ రైట్.
చెప్పాల్సింది డాక్టర్. నేను ఓకే అని చెప్తున్నాను కదా. మాట్లాడొద్దు. డాక్టర్స్ చెప్పేదాకా కాళ్ళు కదపడానికి వీల్లేదు. పో, అయితే నేను నీతో మాట్లాడను. అవునా? అది మరీ మంచిది. మంచిదా? అవును, డాక్టర్ విశ్రాంతి అవసరం అని చెప్పారు కదా, ఆ రకంగా నువ్వు మాట్లాడకపోవడం మంచిదే కదా. ఉన్నావే అమ్మా. అబ్బా అమ్మా అమ్మా అనుకుంటూ ఫ్యాక్టరీకి వెళ్తుందంట. మోహన్ చూడు మోహన్.